नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ निन्नरुण मुंदुगा बुलेटिन हेडलाइंस 16 నెలలుగా ఇదిగో రోడ్డు అదిగో రోడ్డు అంటూ ఇప్పటివరకు ఏ విధమైన పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో ప్రభుత్వంపై నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సీతానగరం నుండి బొబ్బిలంక వరకు పాదయాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ మింగి లక్ష్మీనారాయణ, అడప వీరబాబు, అఖిలపక్ష సభ్యులు అడప శ్రీనివాస్, కాపవారం శ్రీను, రంగోల శ్రీను, నాగరమేష్, కుప్పాల వెంకట్రావు, సత్తిబాబు, పీతల శ్రీను, బొచ్చు ప్రసాద్, బొత్తుల నాగు, అప్పారావు, కందుల రాయుడు, పొల్లం రత్నం, గాడరాజ కాంటారావు, గెడ్డం తిన్నారావు, కృష్ణ చైతన్య, గద్దే సురేష్, పెందుర్తి దేవదాస్, ఉదయభాస్కర్, బ్రహ్మాజీ, పెందుర్తి బుల్లి శ్రీను, జయరబాబు, పోతూరి శ్రీను, పోలిని శ్రీను, పోలిన కృష్ణ, బట్టు దేవకృప తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లోనూ ఈ నియోజకవర్గంలోని ప్రతి రోడ్డు కూడా బ్రహ్మాండంగా తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. మరి మా నాన్నగారి హయాంలోనే ఇక్కడ రోడ్లు వేశారు, తర్వాత రోడ్లు వేయలేరని మళ్లీ అసత్యాలు చెప్పుకుంటాం. చాలా సిగ్గుచేటైన విషయం. ఏదైనా మనస్సాక్షిగా మాట్లాడాలి. ఎన్నికల ముందు ఏ రకమైన అసత్య ఆరోపణలు చేశారు ప్రజలు నమ్మారు. మరి అదే విధంగా అటువంటి ఆరోపణలు చేసుకుంటూ కాలం గడుపుదామంటే ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే వస్తుంది. ఇక్కడ మరి ఆవ భూములు ఏదైతే పేదల స్థలాల పేరుతో భూముల కొనుగోళ్లలో కూడా అనేక రకాల అక్రమాలు చేశారు, అవినీతికి పాల్పడ్డారు. ఈ రోజున ఎంపీ గారు సీతానగరం మండలంలోని ఇసుక ర్యాంపుల గురించి నేను అధిష్టానానికి తెలియజేస్తానంటే వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు మరి వేమగిరిలోనూ కొవ్వూరు విషయాలు తెలియజేస్తామన్నారు. అంటే ఇద్దరు కూడా దొంగలేని వాళ్ల నోటి ద్వారానే వాళ్ళు ఒప్పుకున్న విషయం మనకి స్పష్టంగా బయటపడింది. నువ్వు దమ్ముంటే తెలియజేయి, ఇక్కడ అవన్నీ చేయలేదు అని చెప్పడం పోయి వేమగిరిలోను కొవ్వూరు కూడా చెప్తావంటే వేమగిరి కొవ్వూరులో కొంతమంది సీతానగరం మండలంలో నేను దోచుకుంటానని స్పష్టంగా చెప్పాడు. ఇటువంటి దోపిడీ గతంలో ఎప్పుడూ జరగలేదు. అదేవిధంగా నిన్న కాక మొన్న అక్రమంగా ఇసుక రవాణా చేస్తా ఉంటే గుత్తేదారుతో సహా వారికి సహకరించిన వారి మీద కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తాం. ఏపీఎండీసీ అధికారుల మీదే కాదు, మరి ఇది గతంలో 5 సంవత్సరాల్లోనూ ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఆ వంగల్పూడిలో అక్రమ జీవో తీసుకొచ్చి ఇసుక రవాణా చేస్తుంటే దాన్ని సబ్ కలెక్టర్ దృష్టిలో పెట్టి ఆపడం జరిగింది. గతంలో ఎప్పుడు అక్రమ జీవోలు రావడం గానీ అక్రమ రవాణా జరగడం గానీ జరగలేదు. కానీ అసత్య ఆరోపణలు చేశారు, ఇంత దోచుకున్నారు అంత దోచుకున్నారు. సీతానగరం మండలంలో ఇసుక మీద సుమారు 6,000 కుటుంబాలు అంటే 20,000 మంది బతికేవారు. వారందరి పొట్టని జీవనోపాధిని పాడు చేసి మరి ఒక కుటుంబానికే ఈ ఆదాయం అంతా తీసుకెళ్తున్నారు. ఈ ఆదాయం అంతా తీసుకెళ్లి ఎంతసేపు కూడా పక్క నియోజకవర్గాల్లో పొట్టు సాధిద్దామని చూస్తున్నారు తప్ప రాజానగరం నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించే దిశగా ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. రాజానగరం ప్రజలు చిట్ట చివరిలో వచ్చి 4 అబద్దాలు చెప్తే ఓట్లేసేస్తారని నమ్మకం పెరిగింది వాళ్ళకి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయాల్సిన బాధ్యత మరి ఈ ప్రజలందరి మీద ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది, ప్రతిపక్ష పార్టీ అందరి మీద కూడా ఉంది. మరి అందరం కూడా ఐకమత్యంగా ఈ రోడ్డు సాధించే వరకు మరి సంవత్సరంన్నర కాలం పడుతుంది రోడ్డు వేయడానికని మరలా చెప్పడం జరిగింది. 3 నెలల కాలంలో రాజమండ్రి నుంచి బూరుగుపూడి వరకు బ్రహ్మాండమైన రోడ్డు వేయడం జరిగింది. నేను ఒకటే సవాలు విసురుతున్నాను, సీతానగరం రోడ్డుని అంతకంటే బ్రహ్మాండంగా మీరు చేయగల సత్తా మీ దగ్గర ఉందా అని అడుగుతున్నాను. అటువంటి సత్తా లేదు. 3 నెలల్లో ఏ విధంగా పూర్తి చేయాలో ఒక సలహా కావాలంటే నా దగ్గరికి రండి, నేను ఇస్తాను. కాకపోతే అధికారులు అడగండి, అప్పుడు పనిచేసిన అధికారులు అడగండి, వాళ్ళు ఇస్తారు. అంతేకాని అదే విధంగా రోడ్డు పని పూర్తి చేయాలంటే మార్కింగ్ ఇచ్చి